వేరే వాళ్ళ మెసేజెస్ చూడడం, వేరే వాళ్ళ మొబైల్లో స్పయింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ పర్సనల్ డేటా చూసుకోవడం అనేది చాలా ఇల్లీగల్ థింగ్ అనమాట. సో సైబర్ క్రైమ్ దృష్టికి వెళ్ళిందంటే కనుక సో మీరైతే జైలు పాలకైతే వెళ్ళిపోతారు. సో ఈ స్పయింగ్ యాప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. సో ఇటువంటి స్పయింగ్ యాప్స్కి దూరంగా ఉండండి, సేఫ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర టెక్ ఇంద్రుకు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్సాప్ హ్యాకింగ్. సో ఇవాళ వీడియోలో మరి ఈ వాట్సాప్ హ్యాకింగ్ అనేది అసలు పాసిబుల్లా కాదా. సో పాసిబుల్ అయితే కనుక మనం ఎన్ని విధాలుగా వాట్సాప్ను మనం హ్యాకింగ్ చేయొచ్చు. సో ఎదుటి వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ని కానీ, లేదా వాళ్ళు పంపించుకున్న వీడియోస్ని కానీ, లేకపోతే వాళ్ళ ఆడియో రికార్డింగ్స్ని కానీ మనం చూడాలంటే వాట్సాప్ను మనం ఎన్ని విధాలుగా స్పై చేయొచ్చు. సో వీటి వల్ల ఈ రకంగా స్పై చేయడం వల్ల మనకేమన్నా వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే అందించండి. మరి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా సో నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మన టాపిక్లోకి వచ్చినట్టయితే కనుక వాట్సాప్ని ముట్టుకోకుండా హ్యాక్ చేయగలమా? సో మిమ్మల్ని ఎక్కువగా వెయిట్ అయితే చేయించను. సో చాలామంది ఎదురు చూసేది దీని ఈ ప్రశ్న యొక్క సమాధానం కోసమే. సో మనమైతే వాట్సాప్ని వేరే వాళ్ళ మొబైల్ టచ్ చేయకుండా అయితే హ్యాక్ చేయలేం. సో ఇక్కడే వీడియో స్కిప్ చేసే వాళ్ళంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. సో కాకపోతే స్కిప్ చేస్తే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అయిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వీడియోని మీరు స్కిప్ చేశారంటే కనుక తర్వాత కూడా వాట్సాప్ని మొబైల్ టచ్ చేయకుండా హ్యాక్ చేయడం ఎలాగని మీరు సెర్చ్ చేస్తూనే ఉంటారు. మీకు లక్షల్లో వేలల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. అందులో ఏ మెథడ్ కూడా మీకు వర్క్ అయితే అవ్వదు. సో చాలా టైం అయితే వేస్ట్ చేసుకుంటారు. సో ఎందుకు హ్యాక్ చేయలేరు వాట్సాప్ ముట్టుకోకుండా, అంటే వేరే వాళ్ళ మొబైల్ మన చేతిలోకి తీసుకోకుండా ఎందుకు హ్యాక్ చేయలేరు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీలో ఎవరు కూడా తర్వాత మీ టైంని అయితే వేస్ట్ చేసుకోరన్నమాట. సో ఎన్ని రకాలుగా హ్యాక్ చేయొచ్చు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి చాలామందికి తెలిసిందే. సో 99% ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఈ మెథడ్ తెలుస్తుంది. సో అదేంటంటే క్యూఆర్ కోడ్. సో వాట్సాప్లో మనకి ఇన్బుల్ట్గా ఒక ఫీచర్ అయితే ఉంటుంది, అదేంటంటే క్యూఆర్ కోడ్ అనమాట. సో యాక్చువల్గా అది ఎలా ఉపయోగపడుతుందంటే, సో మనం వాట్సాప్లో క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ చేసి మనం స్కాన్ చేసుకోవడం వల్ల అది మన కంప్యూటర్లో కావచ్చు, లేదా మనం వేరే మొబైల్లోనే వాట్సాప్ వెబ్ అని మీకు అప్లికేషన్స్ అయితే దొరుకుతాయి. సో అవి డౌన్లోడ్ చేసుకుని మీకు ఇందులో ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయడం వల్ల మీరు రెండు డివైజెస్లో అయితే వాట్సాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చాలామంది తెలియని విషయం ఏంటంటే, సో ఎవరైతే వాట్సాప్ మీరు ఎలాగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ మెసేజెస్ మీరు చూస్తున్నారో, సో వాళ్ళకి ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వాట్సాప్ వెబ్ అని చెప్పి మనం వాడుతున్న వాట్సాప్లో ఒక ఫీచర్ అయితే ఉంటుంది. సో ఆ ఫీచర్ ద్వారానే మీరు ఎలాగో హ్యాక్ చేసి చూస్తారు కాబట్టి, సో హ్యాకింగ్ అయితే కాదు ఇది. సో ఆ ఫీచర్ని మీరు వాడుకుని చూస్తున్నారు కాబట్టి, సో ఎవరైతే యూజర్ అన్నారో వారు తన యొక్క వాట్సాప్ వెబ్ అనేది ఆప్షన్ అయితే ఓపెన్ చేసినట్లయితే కనుక, సో అది ఆల్రెడీ వేరే డివైజ్లో లాగిన్ అయినట్టయితే చూపిస్తుంది. సో ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో ఇది ఒక మెథడ్ అన్నమాట. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే స్పయింగ్ యాప్స్. సో వేరే మొబైల్లో మనం ఎవరి మొబైల్లో అయితే వాట్సాప్ని చూడాలనుకుంటున్నామో, సో లేకపోతే వాళ్ళ ఫుల్ మొబైల్ని మనం కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ మొబైల్లో ఒక స్పయింగ్ యాప్ ఇన్స్టాల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు క్యాట్ వాచ్ఫుల్ అనే వెబ్సైట్ని ఉపయోగించి ఒక మొబైల్ని స్పై చేశారనుకుందాం. సో క్యాట్ వాచ్ఫుల్ అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఒక అప్లికేషన్ అయితే కనిపిస్తుంది క్యాట్ వాచ్ఫుల్కి సంబంధించి. సో ఆ అప్లికేషన్ మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయడం కాదు, ఎవరి మొబైల్ అయితే మీరు స్పై చేయాలనుకుంటున్నారో లేకపోతే హ్యాక్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళ మొబైల్లో క్యాట్ వాచ్ఫుల్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, సో అక్కడ మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. సో ఈమెయిల్ ఐడి సెట్ చేసుకుంటారు, పాస్వర్డ్ కూడా సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళ మొబైల్లో ఆ అప్లికేషన్ అయితే కనిపించకుండా హైడ్ అయితే చేసేస్తారు. సో చేసిన తర్వాత వన్స్ ఎప్పుడైతే వాళ్ళు మీరు ఆ అప్లికేషన్ అందులో ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు మొబైల్ యూజ్ చేయడం మొదలు పెడతారో, సో అప్పటి నుంచి కూడా వాళ్ళ డేటా అంతా త్రూ ఈ క్యాట్ వాచ్ఫుల్ అనే వెబ్సైట్ ద్వారా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో ట్రాన్స్ఫర్ అయిన డేటా అంతా ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ సేమ్ మీరు
మీ క్యాట్ వాచ్ పూల్ అనే వెబ్సైట్లో ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ లాగిన్ పేజ్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో అక్కడ మీ మొబైల్లో మీరు ఇన్ఫర్మేషన్ చూడడానికి అయితే మీరు ఎటువంటి అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ వెబ్సైట్ని విజిట్ చేయడం, అక్కడ లాగిన్ పేజ్ ఉంటుంది, ఆ లాగిన్ పేజ్లో మీరు మీ యొక్క విక్టిమ్ మొబైల్లో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో సో అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీరు ఇక్కడ వెబ్సైట్లో లాగిన్ అయితే సో అక్కడ మీకు మీ విక్టిమ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ వాట్సాప్ ఉంటుంది, నార్మల్ మెసేజెస్ ఉంటాయి, కాల్ రికార్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఒక్క వాట్సాప్ అని కాదు, సో టోటల్ మొబైల్ని మీరు కంట్రోల్లోకి తీసుకోవచ్చు. సో ఇదైతే సెకండ్ మెథడ్. సో ఈ మెథడ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ వెబ్సైట్ కూడా మీకు లైఫ్ టైం అనేది ఫ్రీగా అయితే ఉండవు. సో ఆల్మోస్ట్ మీకు ఒక 3 డేస్ లేకపోతే మ్యాక్సిమం అయితే ఒక 1 వీక్ మీకు ఫ్రీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మీరు డబ్బులు పెట్టి అయితే పర్చేస్ చేసుకోవాలి. సో ఇదొక మెథడ్. సో మరి నెక్స్ట్ ఏంటంటే కనుక మీ అంతట మీరే ఒక స్పయింగ్ యాప్ని అయితే క్రియేట్ చేసి ఆ యాప్ని వేరే వాళ్ళ మొబైల్లో, అంటే ఎవరో మొబైల్ అయితే మీరు స్పై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ అయితే ఇన్స్టాల్ చేయడం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు టర్మెక్స్ అనే సాఫ్ట్వేర్ ఒకటి దొరుకుతుంది మీకు ప్లేస్టోర్లో. సో త్రూ దాని ద్వారా మనం ఒక స్పయింగ్ యాప్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో దాంట్లో మెటాస్ప్లైట్ అని, సో టర్మెక్స్లో మెటాస్ప్లైట్ ఎన్జీరాక్ని ఇన్స్టాల్ చేసి మనంతట మనం ఒక స్పయింగ్ యాప్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఏదైతే స్పయింగ్ యాప్ ఉంటుందో సో దాన్ని వేరే వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి. సో ఏది ఏమైనప్పటికీ ఈ 3 పద్ధతులే మనం స్పయింగ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించి అన్నమాట. సో ఇవే వర్క్ అవే కూడా. సో మీరు ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఏవేవైతే వేరే అయితే చూస్తారో సో అవేమి కూడా వర్క్ అవ్వవు. సో వేరే వర్క్ అయ్యే ఫీచర్స్ని మీరు ఒక వేరే వర్క్ అయ్యే వెబ్సైట్స్ని కానీ ఏమన్నా మీరు చూసినా కానీ అవి కూడా సేమ్ నేను చెప్పిన వాటికి రిలేటెడ్గానే ఉంటాయి, కానీ అంతకుమించి అయితే ఏమి కాదనమాట. కాదు. సో ఎందుకంటే స్పయింగ్ యాప్ని మనంతటా మనం ఓన్గా క్రియేట్ చేయడం అంటే అది అంత ఈజీ థింగ్ ఏమి కాదనమాట. సో అందుకే అందరూ డిపెండ్ అయ్యేది ఏంటంటే అయితే క్యూఆర్ కోడ్ లేదా ఒక స్పయింగ్ యాప్ని వాడి ఎవరి ఫోన్ అయితే హ్యాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయడం. సో ఈ 2 వాట్సాప్ని హ్యాక్ చేయడానికి ఉండే మార్గాలు అన్నమాట. సో మరి వాట్సాప్ని అసలు ముట్టుకోకుండా ఎందుకు హ్యాక్ చేయలేం? సో ఇప్పుడు ఫేస్బుక్ ఉంది లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంది, వాటిని చాలామంది మన మొబైల్ టచ్ చేయకుండా మనం హ్యాక్ చేయొచ్చు కదా. సో మీరు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనం ఇదివరకు మనం ఓల్డ్ మన పాత వీడియో ఒక చెక్ చేసినట్లయితే కానీ మనకి జట్ షాడో అనే వెబ్సైట్ ద్వారా సో ఒక ఫిషింగ్ టెక్నిక్ అన్నమాట ఇది. సో ఒక లింక్ అయితే మనం జనరేట్ చేసి ఆ లింక్ ద్వారా మనం వాళ్ళ యొక్క ఫేస్బుక్ని అయితే హ్యాక్ చేయొచ్చు. సో అది మీకు ఆల్రెడీ చెప్పాను. సో కాకపోతే ఇప్పుడు జట్ షాడో అయితే పనిచేయట్లేదు, వెబ్సైట్ అయితే షట్ డౌన్ అయింది. సో అది వేరే విషయం. సో ఆ విధంగా ఫిషింగ్ టెక్నిక్ ద్వారా ఫేస్బుక్ని హ్యాక్ చేశాం కదా, మరి అదేవిధంగా వాట్సాప్ని హ్యాక్ చేయాలని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఫిషింగ్ టెక్నిక్ అనేది దేనికి వర్క్ అవుతుందంటే కనుక, సో ఏదైతే యూజర్ ఐడి లాగిన్ ఇవి ఉంటాయో సో ఈ మెథడ్ ఉండే అట్లనే మనం హ్యాక్ చేయడానికి మాత్రమే ఇవి ఈ ఫిషింగ్ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. సో మనం వాట్సాప్ను చూసుకున్నట్టయితే కనుక మనకి ఫిషింగ్ టెక్నిక్ అనేది అక్కడ ఉపయోగపడదు. సో ఎందుకంటే మనకి వాట్సాప్లో లాగిన్ ఐడి ఉండదు, పాస్వర్డ్ ఉండదు, ఏమి ఉండదు. సో మనం వాట్సాప్కి లాగిన్ అవ్వాలంటే ఏం చేస్తాం? సో మన నెంబర్ కొడతాం, మన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని మనం ఎంటర్ చేస్తేనే లాగిన్ వాట్సాప్లోకి అయితే లాగిన్ అయితే అవ్వగలం. సో అంతకుమించి మనకి దానికి ప్రత్యేకించి మనకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి ఏమి ఉండవు. కాబట్టి ఫిషింగ్ టెక్నిక్ ద్వారా మనం వాట్సాప్ని అయితే హ్యాక్ చేయలేం. మరి ఓటీపీతో వాట్సాప్ని హ్యాక్ చేయలేమంటే, సో ఓటీపీతో కూడా వాట్సాప్ని మీరు హ్యాక్ అయితే చేయలేరు. సో ఎందుకంటే ఓటీపీని మనం హ్యాక్ చేయడం అంటే అది కూడా చాలా పెద్ద ప్రాసెస్. సో ఓటీపీని హ్యాక్ చేయాలన్నా సరే మీరు ఏదో ఒక స్పయింగ్ యాప్ని వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసిందే. సో గాయస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓటీపీతో మీరు హ్యాక్ చేయాలన్నా సరే ఓటీపీ మీకు రావాలి. సో ఓటీపీ మీకు రావాలంటే ఏం చేయాలి? ఏదో ఒక స్పయింగ్ యాప్ని వాళ్ళ మొబైల్ని ముట్టుకుని వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి. సో లేకపోతే మీకు వాళ్ళకు వచ్చిన ఓటీపీ మీకు అయితే రాదు కదా. సో ఈ విధంగా మీరు ఏ పద్ధతి చూసుకున్నా మీరు ఒక స్పయింగ్ యాప్ని వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసిందే, లేకపోతే మీకు వాళ్ళ దగ్గర వాళ్ళకి జనరేట్ అయిన ఓటీపీ మీకు రాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమి చూసుకున్నా కానీ మనకి మల్టిపుల్ డివైజెస్లో వర్క్ చేస్తుంది, కానీ వాట్సాప్ అనేది మాత్రం మల్టిపుల్ డివైజెస్లో వర్క్ చేయదు. సో అందుకే వాట్సాప్ని హ్యాక్ చేయడం అయితే చాలా కష్టం అన్నమాట.
ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందిద్దాం అనుకున్నాను. సో అందుకే వీడియో అయితే చేశాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే అందించండి. మరి అలాగే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ స్పైయింగ్ యాప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. సో ఇటువంటి స్పైయింగ్ యాప్స్కి దూరంగా ఉండండి, సేఫ్గా ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.